పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ధర్మపురి శేషప్ప కవి గారు రాసిన నరసింహ శతకం నుండి ఒక చక్కని పద్యము భుజబలంబున పెద్ద పులుల చంపగవచ్చు పాము కంఠము చేత పట్టవచ్చు బ్రహ్మ రాక్షస కోట్ల పారద్రోలగవచ్చు మనుజుల రోగముల్ మాన్పవచ్చు జిహ్వకిష్టముగా అని చేదు మృంగగవచ్చు పదును ఖడ్గము చేత నదుమవచ్చు ముండ్ల కంపలో చొరవచ్చు తిట్టుబోతుల నోళ్లు కట్టవచ్చు పుడమిలో దుష్టులకు జ్ఞానబోధ తెలిపి సజ్జనుల చేయలేడంత చతురుడైనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా భుజబలంబున పెద్ద పులుల చంపగవత్సూ పాము కంఠము చేత పట్టవచ్చు బ్రహ్మ రాక్షస కోట్ల పారద్రోలగవచ్చు మనుజుల రోగముల్ మాన్పవచ్చు జిహ్వకిష్టముగా అని చేదు మృంగగవచ్చు పదును ఖడ్గము చేతనదుమవచ్చు కష్టముందు చుముండ్ల కంపలో చొరవచ్చు తిట్టుబోతుల నోళ్ళు కట్టవచ్చు పుడమిలో దుష్టులకు జ్ఞానబోధ తెలిపి సజ్జనుల చేయలేడంత చతురుడైనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి భుజబలము చేత పెద్ద పులులను చంపవచ్చు పాము కంఠమును చేతితో పట్టుకోవచ్చు బ్రహ్మరాక్షసులు ఎంతమంది అయిననో వారిని తరిమి కొట్టవచ్చు మనుషుల యొక్క రోగములను మాన్పవచ్చు నాలుకకు ఇష్టము కాని చేదును తినవచ్చు పదునైనటువంటి కత్తిని చేతితో పట్టుకోవచ్చు కాస్త కష్టములకు ఓర్చినప్పటికీ ముండ్లకంపలను ప్రవేశించవచ్చు కారణం లేకుండానే తిట్టేటటువంటి వారి యొక్క నోర్లను అదుపులో పెట్టవచ్చు కానీ ఈ భూమి మీద ఎంత జ్ఞానవంతుడైనప్పటికీ ఎంత తెలివి కలిగిన వాడైనప్పటికీ ఎంత నైపుణ్యం కలిగినప్పటికీ మూర్ఖులను మంచివారిగా మార్చలేము మూర్ఖులకు జ్ఞానబోధ చేసి వారిని మంచి మనుషులుగా తయారు చేయలేము అంటున్నారు శేషప్ప కవి గారు పైన చెప్పినవన్నీ కూడా చాలా కష్టమైనటువంటి పనులే అటువంటి కష్టమైనటువంటి పనులన్నీ చేయవచ్చు కానీ మూర్ఖులను మాత్రం మార్చలేము అంటున్నారు శేషప్ప కవి గారు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు